భారతదేశంలో ఏ మతస్థులైనా సరే, మతాన్ని నమ్మనటువంటి నాస్తికుడైనా సరే, రాజ్యాంగాన్ని ఒక ప్రామాణికంగా భావించి ఈ దేశ పౌరులు బాధ్యతతో ప్రవర్తించాలి. ప్రత్యేకించి మేధావులు అనుకునేటువంటి వర్గం, మేము చదువుకున్న వాళ్ళం అనుకునేవాళ్ళు మరింత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మాకు వాక్ స్వాతంత్రం ఉందనేటువంటి నెపంతో బరితెగించి, ఇంకా చెప్పాలి అంటే అచ్చూసిన ఆంబోతులాగా, ఇంకా అచ్చేసి ఊరి మీద వదిలేసినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరైనా సరే అది రాజ్యాంగ విరుద్ధం, అది సమాజంలో బహుళార్థ సాధకత్వానికి చాలా విఘాతం కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో సంచలనాలు చేసే బ్రతకాలి, ఇదే మా తిండి, ఇదే మా ఊపిరి, సంచలనాలు చేస్తేనే మేము బతుకుతాము, సంచలనం చేయాలంటే ఎవరినో ఒకళ్ళని వివాదంలోకి లాగాలి అని ఆలోచించే కొన్ని ముఠాలు, కొన్ని పైశాచిక ఆనందం పొందాలనుకునేటువంటి ఒక మృగాల్లాంటి భావజాలం ఈరోజు సమాజంలో బాగా ప్రబలుతూ ఉంది. అందులో భాగంగా బాబు గోగినేని ఒక ఉన్మాదపు క్రీడ అయితే, కత్తి మహేష్ ఉన్మాదపు క్రీడకు పరాకాష్ఠ. ఈ ఉన్మాదుల టీముకి ఆయన కెప్టెన్ లాగున్నాడో వైస్ కెప్టెన్నో తెలియదు ఆయన. ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ రాముడు ఒక దగుల్బాచి, రామాయణం ఒక కథ, ఇలాంటి వాళ్ళు కథలు చెప్పుకుని బతికే ఇలాంటి వాళ్ళకి రామాయణం కూడా ఒక కథగానే ఉంటుంది, భారతం కూడా ఒక కథగానే ఉంటుంది, కోట్లాది మంది భక్తులు విశ్వసించేటువంటి హిందూ ధర్మం కూడా ఒక కథగానే ఉంటుంది. ఈయన కథలు చెప్పుకొని బతకడము, కథలు రాసుకుని బతకడము ఈయన జీవితం. రెండోది, రాముడి దగ్గర కంటే రావణాసురుడి దగ్గర సీత ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సమాజానికి? హిందువులందరినీ ఈయన ఎలా చూడదలుచుకున్నాడు? హిందూ సమాజాన్ని ఇతను ఏమనుకుంటున్నాడు? అంతేకాదు, కత్తి మహేష్ ఒక ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక భయంకరమైన భావజాలానికి ఒక ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. దేనికి అమ్ముడుపోయేలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నీకు హిందూ ధర్మం మీద నమ్మకం లేదు, హిందూ ధర్మాన్ని నువ్వు ఆచరించిన పాపానికి పోలేదు, నువ్వు హిందువువి కాదు, నీకు మాతో పనేంటి, మా గ్రంథాల జోలికి నువ్వు రావాల్సిన పనేంటి, దీన్ని వాక్ స్వాతంత్రం అంటే కనుక అది వాక్ స్వాతంత్రం అనరు, అది బరితెగింపు అంటారు, విశృంఖలత్వం అంటారు, విచ్చలవిడితనం అంటారు, అచ్చోసిన ఆంబోతు చర్యలంటారు, మదమెక్కినటువంటి చేష్టలంటారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు కాంట్రవర్సీ చేయాలనుకుంటే నీకు ఎన్నో రంగాలున్నాయి,
క్రైస్తవ సమాజం మీద చేసుకో, వాళ్ళు నిన్ను అంగీకరిస్తారేమో, నువ్వు దానికి చెందినవాడివి కాబట్టి. లేదా మహమ్మదీయుల మీద చేసుకో, లేదా నీకు బాగా ఆప్తులైనటువంటి నాస్తికుల మీద చేసుకో. కానీ హిందూ సమాజం జోలికి వస్తే మాత్రం, ఈరోజు చెప్తున్నాను, కత్తి మహేష్ మీద ప్రభుత్వం కనుక సరైనటువంటి చర్యలు చేపట్టకపోతే, అతన్ని అరెస్ట్ చేసి అతని చేత హిందూ సమాజానికి క్షమాపణ చెప్పించకపోతే, ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదని భావించాల్సి ఉంటుంది. అది ఆంధ్ర ప్రభుత్వమైనా కావచ్చు, తెలంగాణ ప్రభుత్వమైనా కావచ్చు. అతను హైదరాబాద్లో ఉంటే అక్కడైనా అరెస్ట్ చేయాలి, లేదు ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఇక్కడైనా అరెస్ట్ చేసి తీరాలి. చెయ్యకపోతే మాత్రం దాని పరిణామాలు ప్రభుత్వాలు కూడా ఎదుర్కోక తప్పదు. దీనికి ఎంత దూరమైనా మేము దిగడానికి సిద్ధంగా ఉన్నాము. మా రాముడిని తిడతావా? నీకు నా రాముడు దగులు బాచ్చయా? నీకు ఎవడు ఉత్తముడు చెప్పబోయా? నువ్వు కనిపించిన ప్రతి వాడి మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటావు. నీకు మంచివాడు ఎవడు చెప్పు? నీకు రాముడు దగులు బాచి, నీకు రామ్ గోపాల్ వర్మ చాలా దేవుడు. నువ్వు ఎవరెవరికి ఏజెంట్గా పనిచేస్తున్నావో అన్నీ కూడా అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలున్నాయి. కాబట్టి అనవసరంగా ఒక ధర్మాన్ని, దేవతల్ని, గ్రంథాలని వాటి జోలికి వస్తే మేము అడుక్కోవాల్సిన పని లేదు. ప్రభుత్వం కనుక చేయాల్సిన పని చేయకపోతే, పోలీసు యంత్రాంగం కనుక ఆజ్యం పోసినట్లు చోద్యం చూస్తూ ఉంటే, మేమందరం కూడా దానికి ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందించి తీరుతాం. మేము ప్రభుత్వం ఏం తీసుకుంటుంది అని వేచి చూస్తున్నాం. మా ఓర్పుని, మా సహనాన్ని, మా మంచితనాన్ని చేతగానితనంగా ఏదో వీళ్ళు అమాయకుల్లే అనుకుని, లేదు దద్దమ్మలు వాజమ్మలు అనుకుని మీరు ఉంటే మాత్రం మేము క్షమించేది లేదు. దీనికి స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే అతన్ని అరెస్ట్ చేయకపోతే, నేను కూడా ఇప్పుడు అతను హైదరాబాద్లోనే ఉన్నాడట, నా కార్యక్రమాలు ఇక్కడివన్నీ కూడా వాయిదా వేసుకుని నేను ఇప్పుడే హైదరాబాద్ బయలుదేరుతున్నాను. హిందూ సంఘాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. హిందువులందరూ రోడ్డు ఎక్కారు అని అంటే ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది తప్పదు. కాబట్టి హిందువుల యొక్క మనోభావాలతో చెలగాటాలు ఆడేటువంటి ఇటువంటి వ్యక్తులకి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలాగనే రంగనాయకమ్మ ఎవరో కావిడ రామాయణం విషవృక్షం రాసిందట, అది ఇతనికి ప్రమాణమట. అసలు ఆవిడెవరు మా రామాయణం గురించి మాట్లాడడానికి, మా భారతం గురించి మాట్లాడడానికి వీళ్ళకి ఎవరికి ఇచ్చారు హక్కు? వీళ్ళు ఇష్టమా? వీళ్ళకి ఇష్టమైతే బైబిల్ మీద రాసుకోమనండి, వీళ్ళకి ఇష్టమైతే ఖురాన్ మీద రాసుకోమనండి, వీళ్ళకి ఇష్టమైతే నాస్తిక గ్రంథాల మీద రాసుకోమనండి. హిందువుల గ్రంథాల జోలికి వచ్చిన, హిందూ దేవీ దేవతల జోలికి వచ్చిన, హిందూ దేవాలయాల జోలికి వచ్చిన, హిందూ ఆచారాలు సంస్కారాల జోలికి వచ్చిన క్షమించేది లేదు. ఎంత దూరానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఏది జరిగినా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నుంచి కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి బయట తిరగలేడు. ఎందుకు తిరగాలి అతను? ఒక ఉన్మాదిని ప్రభుత్వం కనుక బయట తిప్పితే దాని పర్యవసానాలు, దాని పరిణామాలు కూడా ఖచ్చితంగా మేమందరం దాన్ని చాలా ఆవేదనతో వ్యక్తపరుస్తున్నాం. ప్రభుత్వము భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరపకుండా ఇలాంటి ఉన్మాదులకి ఒక అడ్డుకట్ట వేసేలా, వీళ్ళ బరితెగింపుకి ఒక సరైనటువంటి ఒక గీత గీసేలాంటి ఒక వ్యవస్థ కావాలి. సమాజంలో అందరూ హాయిగా బ్రతుకుతున్నాం. ఈయన ఏ రకమైనటువంటి ఏజెన్సీలకి ఈయన అమ్ముడు పోయి
సంచలనాలు చేస్తానంటున్నాడు వాటన్నిటికీ తగ్గ అంశాలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వెంటనే ఇతని మీద ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, తక్షణమే ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇతని మానసిక స్థితి ఎలా ఉందో మానసిక వైద్య నిపుణుల్ని పిలిపించి పరీక్ష చేయించాలి. లేదు, మానసికంగా చాలా బాగానే ఉన్నాడు, కాకపోతే అచ్చూసిన ఆంబూతులాగా సమాజంలో బరి తెగించి తిరుగుతున్నాడు, కాబట్టి ఈ అంశాలకి ఇతన్ని సమాజంలో తిరగనివ్వకూడదు, ఇతనిలో మార్పు వస్తే ఇతను మళ్ళీ 10 మందిలో కలిసి బ్రతకడానికి ఆ అర్హత సంపాదించుకుంటే అప్పుడు వదులుతాము అని కనుక ప్రభుత్వం నిర్ణయించినా పర్వాలేదు. లేకపోతే మాత్రం మా జోలికొచ్చినా, మా గ్రంథాల జోలికొచ్చినా, మా దేవీదేవతల జోలికొచ్చినా సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి నేను చెప్తున్నాను మీడియా ద్వారా, ఛానల్లోకి వెళ్ళి ఎవరూ కూడా హిందువులు మన గ్రంథాలని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డిఫెన్స్లో ఎక్కడా లేము. మా గ్రంథం గొప్పది, వాడు అడిగే ప్రశ్నలకి, పనికిమాలిన వాళ్ళు అడిగే ప్రశ్నలకి గంటలు గంటలు కూర్చొని మనమే సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఛానళ్ళు వేదిక కూడా కాదు వాటికి. హిందువులు నమ్మారు, ఆ సిద్ధాంతం ప్రకారం వెళతారు. మీకు నచ్చకపోతే గంగలో దూకండి, లేదా మూసీ నదిలో దూకండి. మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. మాకు వెంకటేశ్వర స్వామి దేవుడు అని అంటే మాకు దేవుడు. మీకు కాకపోతే వెళ్ళి ఏట్లో దూకండి, అంతేగాని మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. మా జోలికొచ్చినా, మా గ్రంథాల జోలికొచ్చినా, మా దేవతల జోలికొచ్చినా మరోమారు చెప్తున్నాను, ఇది విడిచిపెట్టబోయేది లేదు. కత్తి మహేష్ని సరైన రీతిలో ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని సరైన శిక్ష విధించే వరకు మా పోరాటం ఆగదు. మేమందరం రోడ్డు మీదకి ఎక్కుతాము. రెండోది, సాధూలం మా కడుపు మండింది అని అంటే అది మంచిది కూడా కాదు. మేము వ్యక్తిగతమైన విషయాలకో, ఏదో డబ్బుకో, లేదు వాటికో వీటికో కాదు మేము బాధపడేది. మా గ్రంథాల జోలికొచ్చినా, మా ధర్మం జోలికొస్తే మా కడుపు మండుతుంది. మా కడుపు మంట తగలడం మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ఇటువంటి అంశాలపైన వెంటనే ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం స్పందించకపోతే, అతని మీద చర్యలు చేపట్టకపోతే, ప్రభుత్వాలు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాయనేటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్తాయి. ఈ ప్రమాదం రాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మేము భావిస్తున్నాం. అతను హైదరాబాద్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. తక్షణమే ఆయన మీద కనుక చర్యలు చేపట్టకపోతే మేమందరం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని మరోమారు గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాజ్యాంగంలో ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అతని మీద కేసులు నమోదై ఉన్నాయి. రాజ్యాంగంలో ప్రత్యేకించి ఒక విభాగమే ఉంది. ఈ భారతదేశంలో ఎవరైనా ఇంకొక మతాన్ని కానీ, వాళ్ళ విశ్వాసాల్ని కానీ, వాళ్ళ పద్ధతుల్ని కానీ విమర్శిస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది. అది ఎవడనేది సంబంధం లేదు. ఎవ్వరూ అలాగా మరో మతంజోలికి కానీ, వాళ్ళ విశ్వాసాలని కానీ, వాళ్ళ గ్రంథాలని కానీ, వాళ్ళు పూజించుకునే దేవతల్ని కానీ, వాళ్ళ నమ్మకాలని కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని ఒక వ్యాసం మొత్తం, ఒక పేజీ నిండా ఆ వ్యాసం తీసుకొచ్చారు. ఎందుకనంటే ఈ భారతదేశంలో అన్ని మతాలు కలిసి బ్రతుకుతున్నాయి, నాస్తికులు కూడా ఇక్కడ బ్రతుకుతున్నారు. సో ఇటువంటి అంశాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి బరి తెగించే వాళ్ళు ఎప్పుడైనా పుట్టుకొస్తారు ఈ సమాజంలో. పాపం ఎవరు చేసుకున్న పాపమో, ఆ తల్లిదండ్రులు చేసుకున్న పాపమో, ఇలాంటి పాపపు పిండం ఊరుతుందని గ్రహించే ఇలాంటివన్నీ రాజ్యాంగంలో పొందుపరిచుంచారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అన్ని సెక్షన్లు బిగించి ఖచ్చితంగా అతనికి శిక్ష పడేలాగా మేమందరం గట్టిగా నిలబడబోతున్నాం. ఎంతకైనా మేము వెళ్ళి తీరుతాం. స్టెప్ ఏంటి, స్టెప్ ఒక స్టెప్ అంటే ఒక అడుగే. మేము ఆఖరి అడుగు దాకా వెళ్ళిపోయామని అంటే ఒక్కరు కాదు, హిందూ సమాజం. ఈరోజు ఆయన అన్నది నన్ను కాదు, రాముణ్ణి.
రాముడు నా ఒక్కడికి దేవుడా? ఎన్ని కోట్ల మంది రాముణ్ణి దేవుడిగా ఆరాధిస్తున్నారో అన్ని కోట్ల మంది హృదయాలని ఆయన గాయపరిచాడు. కాబట్టి ఇది ఒక్కరా, ఒక వ్యవస్థ, లేకపోతే ఒక సంస్థ కాదు. ఆయన అన్న మాటలు మీకు తెలుసు, అది ఎంతవరకు దాన్ని అంగీకరించాలనేది కూడా మీకు తెలుసు. అది సముచితమా, సమంజసమా మీకు తెలుసు. రెండు రోజులుగా ఆయన చేస్తూ పోతున్నాడు. దీని మీద ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన ఇచ్చినటువంటి అంశం ఏంటనంటే, నో లైవ్ డిబేట్స్ దిస్ వీకెండ్ టు వెయిట్, ఐ విల్ క్రియేట్ సమ్ కాంట్రవర్సీస్ ఇన్ దీస్ టూ డేస్ అండ్ లెట్ అస్ గో టు TV9 ABN ఫర్ లైవ్ డిబేట్స్, స్టే ట్యూన్డ్ అని ఆయన ఇచ్చారు. ఆయన ఛానళ్ళని వాడుకుంటున్నారా లేదు మన ఛానల్ ఆయన వాడుకుంటున్నాయా, ఇవి అర్థం కాని పరిస్థితి. ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని తెర ముందుకు తీసుకొచ్చి మనం ప్రయోగం చేయాలనుకుంటే కనుక అది దుష్ప్రయోగం అవుతుంది. అలాగనే ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా క్షమిస్తూ పోతే సమాజంలో మనం కూడా ఒక దుష్పరిణామాలకి మనం కూడా పాత్రత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఇంత ఓపెన్గా బాహాటంగా ట్వీట్ చేస్తున్నాడు, నేను సంచలనం చేయబోతున్నాను. ఏమిటి సంచలనం పీకుతా?